గుడివాడలో దాహార్తి తీర్చాలంటే మరో భగీరథ ప్రయత్నం చేయాల్సిన పరిస్థితి జగన్ పాలనలో నెలకొందని టీడీపీ నేత వెనిగండ్ల రాము అన్నారు. గుడివాడలోని ఆయన కార్యాలయంలో భగీరథ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం మున్సిపల్ అధికారుల తీరుపై వెనిగండ్ల రాము మండిపడ్డారు. ప్రజలకు తాగునీరు అందించేందుకు తాము వాటర్ ట్యాంకర్లు ఏర్పాటు చేసినా అధికారులు సహకరించడం లేదని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తే గుడివాడలో మంచినీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని వెనిగండ్ల రాము హామీ ఇచ్చారు. మామూలుగా ఇలాంటి సమయంలో ఎప్పుడు రాజకీయాలు కానీ అవసరమైన మ్యాటర్స్ కానీ అనవసరమైన మ్యాటర్స్ కానీ మాట్లాడి నేను కాకపోతే ఇవాళ ఈ భగీరథ సందర్భంగా మనకు నీళ్ళకి సంబంధించి గుడివాడ ప్రజలు ఎంత యాతన పడుతున్నారు అందరికీ తెలుసు. ఆయన చేసిన భగీరథ ప్రయత్నం లాంటిది మళ్ళీ చేయాల్సి వస్తుంది. మనకి ఇక్కడ మున్సిపాలిటీ కూడా ఏమాత్రం సహకరించట్లేదు. మనకి డబ్బులు మేమే కడుతున్నామన్నా కానీ వాటర్ సప్లై చేయకుండా చాలా చాలా ఇబ్బందులు పెడుతున్నారు. చేసేవాళ్ళు ఎవరు అనేది చూస్తున్నారు, వాళ్ళకి ఏదో పేరు వస్తుంది అనేది చూస్తున్నారు. అది అయ్యా దయచేసి చెప్తున్నాను మీ అందరికీ ఒకటే, నాకు పేరు కోసం చేయట్లేదండి. ఎండాకాలం ఎంత ఎంత ప్రజలు ఎంత కష్టపడుతున్నారో చూస్తా ఉన్నారు మీరందరూ. అందరి ప్రజల బాధలు అర్థం చేసుకుని వాటర్ ఇవ్వాల్సిందే కోరుకుంటున్నాను. అలాగే ఈ భగీరథ జయంతి సందర్భంగా మనందరం కలిసి ఐకమత్యంగా పోరాడదాం. దీని గురించి